సత్క్రియలు చూచి పరలోకమందున మీ తండ్రిని మహిమ పరుచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. దేవుణ్ణి మహిమ పరిచేట్టుగా మీరు ప్రకాశించండి అన్నాడు. ఈ ప్రకాశవంతమైన దాన్ని నేనేమంటానంటే సాక్ష్య జీవితము అని అంటాను. ఏమంటానంటే సాక్ష్య జీవితం. సాక్ష్యం చాలా ఆశీర్వాదకరమైనది క్రైస్తవ జీవితంలో ఈ ప్రపంచంలో. సాక్ష్యం అనేది సరిగా లేకపోతే, సాక్షార్థమైన జీవితం లేకపోతే చాలా పెద్ద పెద్ద ప్రమాదాలు జరుగుతాయి. దేవుడు తన బిడ్డలను సాక్షులుగా ఉండాలని మొదటి నుంచి ఆశిస్తున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయ. తన బిడ్డలను సాక్షులుగా ఈ ప్రపంచానికి చూపించి తానంటే ఏంటో, తన బలం అంటే ఏంటో, తన యొక్క ఘనత అంటే ఏంటో ఈ ప్రపంచానికి, తెలియని ప్రపంచానికి, అంధత్వంలోని ప్రపంచానికి ప్రకటన చేయాలని మొదటి నుంచి తను ఎంతో సాక్ష్య జీవితాన్ని ప్రజలకి చూపించాలని తహతహలాడుతున్నట్టుగా బైబిల్లో మొదటి నుంచి చూడవచ్చు. అందులో ఇశ్రాయేల్ మనం తీసుకుంటే, ఇశ్రాయేల్ని దేవుడు ఎన్నుకున్నాడు. ఎక్కడో ఒక వ్యక్తిని గుర్తుపెట్టుకుని, ఆ గుర్తుపెట్టుకున్న వ్యక్తిని నిన్ను నిబంధన చేసుకుని, నువ్వు నా సొత్తు, నేను నీ దేవుణ్ణి, నీ బిడ్డలు నా బిడ్డలు, నీ బిడ్డలకు నేనే దేవుణ్ణి అని అంటూ ఒకరి పట్ల ఒకరి నిబంధన చేసుకుని, ఈ అబ్రహాము సంతానాన్నంతటిని తన వశం చేసుకుని, వాళ్ళు ఎక్కడున్నా నా బిడ్డలనే ఒక గుర్తు పెట్టుకున్నాడు. వాళ్ళని బానిసత్వంలో ఉన్నా, వారిని విడుదలలో ఉన్నా, వారు ఒక ప్రయాణంలో ఉన్నా, నా ఘనమైన కార్యాల చేత ప్రపంచానికి నేనంటే ఏంటో తెలియచేయాలని ఆశించాడు. దేవుని బిడ్డల వల్ల దేవుని నామానికి అవమానం వచ్చింది. ఎలా అంటారా, ప్రభువుని నమ్ముకుని ప్రభువులో సాగాలి, ప్రభువులో ఎదగాలి, ప్రభు బిడ్డలుగా ప్రపంచానికి చాటుకోవాల్సిన వీళ్ళు మొక్కల కొరకు, కక్కల కొరకు ఏడ్చే కూర్చున్నారు. దేవుడు అంటే, దేవుని నామం అంటే ఘనంగా, ఘనమైన కార్యంగా చూడాల్సిన వీళ్ళు చిన్న 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 వాటికి దేవుని నామాన్ని అగౌరపరిచారు. వాళ్ళు బలిష్ఠులుగా ఉండి ప్రపంచానికి బలంగా ఉన్నామని చెప్పుకోవాల్సిన వీళ్ళు, వీళ్ళు చేసిన దౌర్భాగ్యాలు బట్టి, వీళ్ళ అపరాధాలు బట్టి, వీరి పాపాలు బట్టి అక్కడ దేవుడు లేనందుకు, వారి మధ్యలో దేవుడు లేనందుకు దేవుడు వీరిని అన్యజనులకి యుద్ధాల్లో అప్పగించడం, వాళ్ళు అవమాన పొందడం. మీ దేవుడు అన్నారు, గొప్ప దేవుడు అన్నాడు, గొప్ప దేవాది దేవుడు అన్నారు, ఏం చేశాడరా మీ దేవుడు, మా చేతిలో పెట్టాడు తీసుకొచ్చని అవమానాన్ని వాళ్ళు ఇంచి చూపొచ్చారు. అలాంటి అవమానం వచ్చింది ఇశ్రాయేల్ వల్ల. అక్కడేం పోయింది? సాక్ష్యమో ఇక్కడేం పోయింది? సాక్ష్యం పోయింది. ఇశ్రాయేల్కి ఉండాల్సిన సాక్ష్యం లేకుండా పోయింది. అందుకే హెచ్కేల్ ద్వారా చెప్తున్నాడు, నేను ఒక కార్యం చేస్తాను, మీ చేత మీ బట్టి నా నామం అవమానపడింది, ఆ నామ ఎక్కడైతే అవమానపడిందో అక్కడే గణపరచబడినట్లుగా, అక్కడే గణపరచబడి నా నామం గొప్ప చేయబడినట్లుగా నేను ఒక కార్యం చేస్తాను. ఆ కార్యం ఏంటంటే, నా ఆత్మ మీ మీద పంపి మీకు నూతన ఆత్మనిచ్చి, రాతి గుండెని తీసి మాంసం గుండెని పెట్టి మీ చేత కాంది మీ చేతనైనట్టుగా నేను చేస్తాను, మీ వల్ల కాంది మీ వల్ల అయినట్టుగా నేను చేస్తాను, మీరు దేవుడి కొరకు ఎదగలేని మీరు దేవుడి కొరకు బతికేటట్టుగా నేను చేస్తానని క్రైస్తవ ప్రపంచం గురించి మాట్లాడుతున్నాడు. ఇక్కడ క్రైస్తవ ప్రపంచం గురించి మాట్లాడుతున్నాడు. నా ఆత్మ మీ చేత మీ మీద పంపి మిమ్మలను నేను బలపరిచి ప్రపంచానికి నేనంటే ఏంటో తెలియజేస్తాను, వాళ్ళ సాక్ష్యం ద్వారా నా నామాన్ని గణపరుస్తాను అన్నాడు. యేసుక్రీస్తు వారు ఆ విషయాన్ని ప్రస్తావిస్తున్నాడు. మీ సత్క్రియలను బట్టి, మీ మంచి కార్యాలు బట్టి, మీ సాక్ష్య జీవితాన్ని బట్టి దేవుని నామాన్ని అన్యజనులు గణపరుచున్నట్లుగా మీ వెలుగును ప్రపంచానికి ప్రసరింపనివ్వండి, అందరికీ అర్థమయ్యేటట్టుగా తెలియచేయండి అని అన్నాడు. కారణం అందుకే సాక్ష్యం అంత ప్రభావితమైందండి. దేవునికి స్తోత్రం. మరి ఇప్పుడు నేటి క్రైస్తవ జీవితంలో ఎలా ఉంది ఈరోజు? ఏ రీతిగా దేవుడు అనుకున్న కార్యం జరిగిందా? దేవుడు అనుకున్నట్టుగా అనుకున్నది అనుకున్నట్టుగా జరిగిందా? నిజంగా క్రైస్తవులు అందరూ ప్రపంచానికి సాక్ష్యంగా ఉంటున్నారా? ఎక్కడో ఉన్నవాళ్ళు కాదు కదా, మిమ్మల్ని నేను అడుగుతున్నాను, మీరు నిజంగా మీ చుట్టుపక్కలకి సాక్ష్యంగా ఉన్నారా? మంచి సాక్ష్యంగా మీ చుట్టుపక్కల వాళ్ళకి మంచి సాక్షులుగా మీరున్నారా?
అపొస్తలుడైన పౌలు ఒక మాట అంటాడు ఒక సందర్భంలో. ఆ మాట చదివిస్తాను మీ చేత. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14:20. సహోదరులారా, మీరు బుద్ధి విషయమై పసిపిల్లలు కాక దుష్టత్వ విషయమై శిశువులుగా ఉండుడి. బుద్ధి విషయమై పెద్దవారై ఉండుడి. చెప్పండి, ఇక్కడ ఏమన్నాడు ఇక్కడ ఆయన? దుష్టత్వ విషయంలో ఎలా ఉండాలి ఇక్కడ మనము? శిశువులుగా, పసిపిల్లల్లా ఉండాలి. బుద్ధి విషయంలో ఎలా ఉండాలి ఇక్కడ మనము? పెద్దవాళ్ళుగా ఉండాలి. మళ్ళీ అడుగుతున్నాను చెప్పండి, దుష్టత్వ విషయంలో ఎలా ఉండాలి మనము? శిశువులు అంటే తెలియని వాళ్ళుగా. బుద్ధి విషయంలో ఎలా ఉండాలి మనము? పెద్దవాళ్ళంగా ఉండాలి. ఇప్పుడు అంతా ఎలా ఉంది క్రైస్తవ్యం? అంత రివర్స్, అంత రివర్స్, అంత రివర్సే. ఏంటి రివర్సు? బుద్ధి విషయంలో మనోళ్ళు అంత అజ్ఞానంతో, అంత అంధకారంతో ఉన్నారు. దుష్టత్వ విషయంలో మనోళ్ళు పెద్దోళ్ళు అయిపోయారు. దుష్టత్వం చేయటంలో, పాపం చేయటంలో, దానిని బాగా అభ్యాసం చేయటంలో మనోళ్ళ కంటే ముందుగా ఎవరు లేరని ఇప్పుడు అధ్యయనాలు బయటపడుతున్నాయి. మనోళ్ళ కంటే పగలు తీర్చుకునే వాళ్ళు ఇంకెవరు లేరట. పగ అంటే ఏంటో, ప్రతీకారం అంటే ఏంటో మనోళ్ళ ఇతరులకు నేర్పుతున్నారు. బాగుంది. పగ అంటే ఏంటో, ప్రతీకారం అంటే ఏంటో, కోపం అంటే ఏంటో, ఇతరులను ద్వేషించడం అంటే ఏంటో మనోళ్ళ దగ్గరే బాగా నేర్చుకుంటున్నారు బయట వాళ్ళు. విచారం కదా. బుద్ధి విషయంలో పెద్దోళ్ళ ఉండండిరా, దుష్టత్వం విషయంలో శిశువులుగా ఉండండిరా అంటే పశువుల్లా ప్రవర్తిస్తున్నారు మనోళ్ళు. బుద్ధి విషయంలో పశుత్వము, దుష్టత్వం విషయంలో పరిపక్వత్వం. ఎంతటి దారుణం చూడండి. పగ ప్రతీకారం తీసుకోవడంలో మనోళ్ళే ఫస్ట్, పాపం చేయటంలో మనోళ్ళే ఫస్ట్, మోసం చేయటం అంటే మనోళ్ళకే బాగా ఇష్టం. పైగా విచిత్రం చెప్తాను చూడండి, బయట వాళ్ళు ఏసీడీసీగా ఉంటారు. ఎలా ఉంటారు ఏసీడీసీగా అంటే, అయితే మేము తప్పుగా ఉన్నాం, అయితే లేదంటే రైట్గా ఉన్నాం అని చెప్తారండి. కానీ మన వాళ్ళు బాగా తెలివైన వాళ్ళు. ఎంత తెలివైన వాళ్ళు అంటే వాళ్ళకంటే గొప్ప తెలివైన వాళ్ళు. పైకి బాగా మంచి భక్తిగా కనపడతారు, లోపలంతా ఏళ్ళ దగ్గర ఉంటుందని. దీన్ని ఈ భాషని, ఈ పదాన్ని బయట వాళ్ళు ఉపయోగించడం, మన వాళ్ళు ఎక్కువగా ఉపయోగిస్తారు. ఏటా పదం అంటే వేషధారణ, హిపోక్రసీ. మొన్న ఒకళ్ళ దగ్గర నేను అన్నాను, హిపోక్రసీ అనే పదాన్ని ఉపయోగించాను ఇంగ్లీష్లో ఒకసారి బయట వాళ్ళ దగ్గర, అన్యజనుల దగ్గర. వాళ్ళు అంటే ఏంటండి అని అంటున్నారు. అంత అర్థమైందా మీకు? మనకి హిపోక్రసీ అనే పదాన్ని దానికి అర్థం తెలియలేదు వాళ్ళకి. అయితే వాళ్ళు చెడ్డోళ్ళుగా బతుకుతారు, లేదా ఏదో రకంగా బతుకుతారు, కానీ అటు ఇటు కానోళ్ళ బతకరాళ్ళు. వాళ్ళకంటే దారుణం మనోళ్ళు. ఎంతటి విచారకరమైందో చూడండి. మనోళ్ళకి ఉన్న బాధలు, మనోళ్ళకి ఉన్న ఈ బుద్ధి, ఈ విధానం ఎంత అందగా. వాళ్ళైనా మేము బాగా అపవిత్రులమని బయటెట్టుకుంటారు, వాళ్ళైనా మేము పాపం చేసాం అవును అని బయట పెట్టుకుంటారు. కానీ వీళ్ళు బాగా తెలివైన వాళ్ళు. ఏంటా తెలివి అంటే, పాపం చేసాం కానీ ప్రపంచానికి కనబడనివ్వము, దుష్టత్వంలో ఉన్నాం కానీ దైవభక్తిలో ఉన్నామని పై పేరుగా ఉంటాం. ఇందులో మనోళ్ళు పరిపక్వత సంపాదించుకున్నారు, వేషధారణలో పరిపక్వత సంపాదించుకున్నారు, పైకి ఒకలా లోపల ఒకలా ఉండే భక్తిలో పరిపక్వత సంపాదించుకున్నారు. ఏంటి క్రైస్తవం? ఇలాంటి క్రైస్తవేమా? ఇలాంటి జీవితమా ఇతరులకు సారవంతంగా ఉండేది? ఇలాంటి జీవితమా ఎత్తైన ప్రదేశంలో పెడితే ప్రపంచానికి కనబడేది? యేసు ప్రభువులోకి వెళ్ళినా అదే తిట్లు, బయట ఉన్నా అదే తిట్లు. ఇది వరకు తిట్లు తక్కువ తిట్టేదాను, ఇది వరకు భయంతో తక్కువ తిట్టేదాను. ఇప్పుడు ప్రభువుని నమ్ముకునే ధైర్యం వచ్చింది. కారణం, నా పాపాలు క్షమించి యేసు ప్రభు దొరికాడు కాబట్టి. నేను తిట్లు తిట్టినా ఆ తిట్లన్నీ యేసు రక్తంలో ఏమైపోతాయి? కడగబడతాయి. అందుకే ఈరోజు తిట్లు తిట్టినా తప్పులేదు. ఇదివరకు తప్పులు చేస్తే దాన్ని ఎలా తీర్చుకోవాలో తెలియదు కాబట్టి, యేసు ప్రభులోకి వచ్చాను కాబట్టి తప్పులు ఎక్కువ చేసిన, యేసునామంలో చేసిన ఆయన నా తప్పులన్నీ క్షమించిన. ఆదివారం వెళ్ళి అక్కడ కూర్చుని, ఏసయ్యా ఈ వారం అంతా తిట్టాను, నేను తిట్టలేదని అంటలేదు. ఈ వారం అంతా అందరిని ఇబ్బంది పెట్టాను, ఇబ్బంది పెట్టలేదని అంటలేదు. ఈ వారం నన్ను క్షమించు ప్రభువా. ఈ ఆదివారం ఆరాధనలు ఇలాగే తగులడ్డాయి. అందుకే హెబ్రీ భక్తుడు ఏమంటాడు తెలుసా అండి? మీరు మూల పాఠాల దగ్గరే కూర్చున్నారు కానీ మీ పరిపక్వత ఎప్పుడు ఏడ్చుద్ది? ఎప్పుడు కూడా పాపాలు చేయటం, పాపాలు క్షమించమనడం, పాపాలు చేయటం, పాపం ఎలా క్షమించబడాలి అని ఆలోచించడం, ఆ పాపాల దగ్గరికి వచ్చి ప్రభువా నా పాపాలు క్షమించని ఈ ఆదివారం ఉపయోగించుకోవటం. ఆదివారపు ఆరాధనలన్నీ గాలిపోయిన టైర్లన్నీ గాలి కొట్టుకోవడానికే. మళ్ళీ ఈ పంచర్ అయిపోయిన టైర్ ఈ వారం అంతా గాలి వెళ్ళిపోద్ది. మళ్ళీ వచ్చే ఆదివారం మళ్ళా పంచర్ అయిపోయిన టైర్ ఏం చేస్తుంది? పాస్టర్ గారు మళ్ళీ ఏం పంపెట్టి ఏం చేస్తాడు?
పాస్టర్ గారు మళ్ళీ పంపెట్టిన ఏం చేస్తాడు, స్టేజ్ మీద నిలబడి ఈ ఆయాసంతో ఓ కొట్టేస్తూ ఉంటాడు. ఇక్కడ ఏదో గాలి నింపుకుంటూ ఉంటారు. పంచర్ అయిపోయింది, ఇది ఏం ప్యాచ్ క్లియర్ అవ్వాలా, పంచర్ అయిపోయింది. ఈ గాలి వెళ్ళిపోతూనే ఉంటుంది. మళ్ళీ ఆదివారం లోపు మళ్ళీ శనివారం వచ్చేటప్పటికి గాలి అలా పోతుంది. మళ్ళీ చప్పబడతారు. మళ్ళీ ప్రభువు నన్ను క్షమించిన ఆయన, ఏమి ఆదివారాలు ఇవి, ఏం ప్రార్థనలు ఇవి, ఏ తప్పులు చేసి తప్పులు క్షమించమని అడగటం ఇది. దేవుణ్ణి ఎలా ఒప్పించుకుంటున్నారు ఈరోజు చాలామంది క్రైస్తవులు? ఇదివరకు తక్కువ చేసేవారు తప్పదు, భయం ఏదంటే ఇది తప్పు చేస్తే మళ్ళీ దీన్ని తీర్చేవాడు లేడని. ఇప్పుడు ధైర్యం వచ్చేసింది, కారణం యేసు ప్రభు మన తప్పులన్నీ మోసుకుపోయాడు, ఇంకా మోసుకుపోతాడు. నేను ఎన్ని తప్పులు చేసినా మోసుకుపోతాడు, మోసుకుపోతాడు, నిన్ను కూడా మోసుకుపోయి తీసుకెళ్ళి ఆ గోతిలో పడేస్తాడు. అంతే ఆ నరకంలో పడేస్తాడు. అంతే ఆ తప్పులన్నీ కూడా నిన్ను కూడా. ఎంతమంది ఈరోజు ఈ బుద్ధిహీనత కలిగి ఉంటున్నారండి, తెలివితేటలు పెరిగిపోయినాయి బాబు, తెలివితేటలు. యేసు ప్రభువు నమ్ముకున్నారని నన్ను అందరూ మంచోళ్ళు అనుకుంటారండి, యేసు ప్రభువు నమ్ముకున్నారని నన్ను అందరూ మంచోళ్ళు. ఈ మంచితనం ముసుగులో ఎన్ని దౌర్భాగ్య పనులు చేసినా నేను ఆవిడకి కనపడని సుంచులు ఇవి, కనపడే సుంచులు వేరు, కనబడని సుంచులు ఇవి. తినేస్తాయి, ఓ గాదుల కింద కూర్చొని తినేస్తూ ఉంటాయి, కానీ ఇవి తిన్నట్టుగా కనపడవు, దాక్కుంటాయి ఎక్కడికి వచ్చాయి అక్కడికి. ఎందుకు చెప్తున్నానండి, ఇంత ఆయాసంతో మిమ్మల్ని సరదా చేయడానికి కాదు, చాలా ఉడికిపోయిన రక్తంతో ఈరోజు క్రైస్తవ జీవితాన్ని భ్రష్టుపరిస్తూ ఈ దుష్టతనంతో ఈ యొక్క చెదపట్టిపోయిన పురుగులు బట్టి ఈ సారం పోతున్న ఈ క్రైస్తవ జీవితం కొరకు నేను ప్రార్థన చేస్తూ ఆత్మావేశంతో ఈ వాక్యాలు మీకు ప్రకటన చేస్తున్నాను. ఎంతటి దౌర్భాగ్యము ఈరోజు సాక్ష్యాలు లేని ఈ క్రైస్తవ్యం బట్టి. ఈనాటి ఈ దౌర్భాగ్య సాక్ష్యం వల్ల చాలామంది క్రైస్తవ్యాన్ని ఛేదరించుకుంటున్నారు. చెయ్యి ఎందుకు వచ్చింది ఈ క్రైస్తవ్యం అని ఛేదరించుకుంటున్నారు, ఛేదరించుకుంటున్నారు. కేవలం నిన్ను బట్టే, కేవలం నీ సాక్ష్యం సరిలేకే, నువ్వు నీతిగా యథాతథగా నలుగురి మధ్యలో బతకాల్సిన నీవు నీ స్వార్థ స్వలాభాలకి అందరి మధ్య దౌర్భాగ్య బ్రతుకుని బతికావు కాబట్టి నలుగురు నేను ఛేదరించుకుంటున్నాను. నిన్నే కాదు, నీ దేవుణ్ణి కూడా ఛేదరించుకుంటున్నారు. దేవుణ్ణి ఛేదరించుకోవడమే కాదు అగౌరవపరుస్తున్నారు. ఆయనంటే గౌరవం లేకపోవడం కారణం నువ్వే, నీ ప్రవర్తనే, నీ గౌరవం లేని పనులే. మన బైబిల్లో ఉన్న గొప్ప గొప్ప యోధులు ఎలాంటి వాళ్ళు తెలుసా అండి, చావనైనా చస్తాను కానీ నా దేవుణ్ణి మాత్రము అగౌరవపరచను, మంటల్లో అయినా దూకుతాను కానీ నా దేవుడికి మాత్రం నేను అగౌరవంగా ఉండను అనే బైబిల్లో మనం చదువుతున్నాం. అలాంటి పాఠాలు నేర్చుకుంటున్నాం. అలాంటి మనము 10 రూపాయలకి 20 రూపాయలకు కూడా ఇతరులు మోసం చేస్తూ మనం దేవాతి దేవుణ్ణి అగౌరవపరుస్తున్నాం. అగౌరవమే కాదు అవమానం కూడా వస్తుంది దేవునికి. యేసు ప్రభువుని నమ్ముకుండా మా గొప్ప దేవుణ్ణి తెచ్చారులే తీసుకొచ్చి, నా పక్కనే ఉన్నాడు యేసు ప్రభువుని నమ్ముకున్నాడు, వీడు సరిగా ఉండి దేవుడు అంటే ఏంటో తెలియజేస్తే నువ్వు చెప్పేది నాకు అర్థం అవుద్ది, వీడి జీవితమే సరిలేదు అప్పుడు నా జీవితం ఏం బాగు చేస్తాడు దేవుడు, అవమానం కాదు ఇది, అవమానం కాదంటారు ఇది. ఎంతమంది ఈరోజు దేవుని అవమానపరుస్తున్నారు, ఇంకా అయోమయంలో కూడా పడుతున్నారు ఈ మీ చెడ్డ సాక్ష్యాల వల్ల. యేసుక్రీస్తు నమ్ముకున్న ఈ క్రైస్తవ జీవితంలో ఉన్న చెడ్డ సాక్ష్యాల వల్ల చాలామంది అయోమయం పడుతున్నారు. వీళ్ళే పరిష్కారమని, వీళ్ళ దేవుడు గొప్పవాడని వాళ్ళు ఊహల్లో గొప్ప గొప్పగా ఊహించుకుని, మీరు దేవుడు గొప్పవాడు కదా మీరు గొప్పగా ఉంటారనుకుంటే మీరు దేవుడు నమ్ముకున్న బిడ్డలేనా? దేవుడు నమ్ముకున్న వాళ్ళ ప్రవర్తిస్తున్నారా మీరు? మీ బైబిల్ ఏం చెప్తుంది, మీరేం చేస్తున్నారని ఒకళ్ళ చేత వేలెత్తి చూపించుకుని అయోమయ స్థితిలో వాళ్ళని మనం పాడేస్తున్నాం. ఈరోజు చెడ్డ సాక్ష్యం వల్ల సమాజంలో జరుగుతున్న డ్యామేజ్ ఇదే. ఎంతమంది జీవితాల్లో మంచి సాక్ష్యాలు కలిగి ఉండి ప్రపంచాన్ని ప్రభావితం చేస్తున్నారు. ఎక్కువ శాతం నేను చూస్తున్న మటుకి మీ సాక్ష్యాలు చాలామంది జీవితాల్లో యేసుక్రీస్తును చంపేస్తున్నాయి. మంచి సాక్ష్యం ఇవ్వలేని వాళ్ళందరి గురించి నేను మాట్లాడుతున్నాను, చెడ్డ సాక్ష్యాన్ని ఇచ్చి ప్రపంచాన్ని పాడు చేసే వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను. నిన్ను బట్టే ఈ ప్రపంచంలో వెలుగంటే ఏంటో తెలియజేయాలనుకున్నాడు దేవుడు. నిన్ను బట్టే ఈ ప్రపంచంలో ఉప్పుకున్న సారం అంటే ఏంటో తెలియజేయాలనుకున్నాడు దేవుడు. రుచి లేని ఈ యొక్క సమాజంలో రుచి కలిగిన జీవితాన్ని ప్రపంచానికి పరిచయం చేయాలనుకున్నాడు దేవుడు. నిన్ను బట్టే నీ జీవితాన్ని బట్టే వెలుగులేని మార్గాలు కనబడని వారికి మార్గదర్శిగా నిన్ను పెట్టి వెలుగుగా ప్రపంచానికి పైకి పెట్టాలనుకున్నాడు నీ దేవుడు. నువ్వేం చేస్తున్నావు, నువ్వేం చేస్తున్నావు? సారం లేని క్రైస్తవ్యం, వెలుగు తెరియవలని మంచం కింద కొంచెం కింద దాక్కునే దొంగ క్రైస్తవ్యం, దోచుకునే క్రైస్తవ్యం. ఇందు గురించి కాదండి, ప్రభువు మనం నమ్ముకుంటాం, మనం వెలుతురుగా ఉంటామని, సారంగా ఉండి ప్రజలకు ఉపయోగపడతామని యేసు ప్రభువు వారు మనల్ని ఇంతగా
కార్యం చేసి మనం నమ్ముకుని ఉచిత రక్షణ ఇచ్చి గొప్ప కార్యం చేశాడు. ఈ విధంగా ప్రభు ద్వారా మనం బలపడతావని స్థిరపడతావని ఈ రీతిగా మనం ప్రపంచానికి వెలుగుగాను వెలుతురుగాను సాక్షిగాను సారవంతంగాను ఉంటామని. కానీ సిగ్గు వేస్తుంది చాలామంది చూస్తుంటే. నేను ఆయన దేవుడు బిడ్డడని చెప్పడానికి కూడా సిగ్గేస్తుంది. మధ్యాహ్న కాల సమయంలో నేను అందుకే సెలవిస్తున్నాను, ప్రతి దేవుని బిడ్డలారా, మంచి సాక్ష్యం చాలా అవసరమైంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన జీవితంలో నిజంగా మనకు మంచి సాక్ష్యం అనేది సంపాదించుకుని కాపాడుకుని జాగ్రత్త పెట్టుకుంటే ఎన్ని ఆశీర్వాదాలు వస్తాయి నేను ఇప్పుడు చెప్పి నేను ముగిస్తాను. ఎంతగా మనం దీవించబడతాం, ఎంతగా ఇతరులు ఆశీర్వదించబడతారో తెలియజేస్తున్నాను. మూడో యోహాను రాసిన పత్రిక తిరగండి, మనము 2:3 వచనాలు చదువుకోబోచ్చున్నాం. ఇక్కడ గాయు అనబడిన ఒక సహోదరుడు యేసు క్రీస్తు వారి రక్తం ద్వారా కడగబడ్డ సంఘంలో మంచి సాక్ష్యాన్ని కాపాడుకున్నాడు. సాతాన్ ఎన్ని ప్రభావితమైన కార్యాలు చేసినా మోసాలు చేసినా వాటికి లోబడకుండా యేసు క్రీస్తు వారి కొరకు ఆ ఈ సంఘంలో మంచి సాక్ష్యాన్ని సంపాదించుకున్నాడు. ఎక్కడో ఉన్న అపొస్తలైన యోహానికి ఈ విషయం ఎవరో చెప్తే సంతోషపడుతున్నాడు యోహాను గారు. నా యొక్క సువార్త నీ ద్వారా ఫలించింది రా నాయన, యేసు ప్రభు వారి యొక్క సిలువ కార్యం నిన్ను బట్టి ఆ సిలువ కార్యం ఫలింపు వచ్చింది, నీ మంచి సాక్ష్యం నాకు బహుగా సంతోషాన్ని తీసుకొచ్చింది. మంచి సాక్ష్యం ఏం తీసుకొస్తుంది? బహుగా సంతోషాన్ని తీసుకొస్తుంది. ఎంతమందిని సంతోషపెడుతున్నారు ఈరోజు? మిమ్మల్ని అడుగుతున్నా, ఎంతమంది మిమ్మల్ని బట్టి సంతోషిస్తున్నారు? ఎంతమంది మిమ్మల్ని బట్టి సంతోషిస్తున్నారు? సంతోషం నిజంగా ఇతరులకు పంచుతున్నారా అంటే మీ సాక్ష్యం బట్టే పంచుతారు. సంతోషం అనేది కలుగుద్ది. ఇంకే కలుగుద్ది తెలుసా? దేవుడి నామంలో మంచి సాక్ష్యం కలిగితే మంచి పరిష్కారం కూడా ప్రపంచానికి కలుగుద్ది. సంతోషమే కాదు, మంచి పరిష్కారం ప్రపంచానికి కలుగుద్ది. నిజంగా నిన్ను చూసి వాళ్ళందరూ గొప్ప పరిష్కారాలు సంపాదించుకుంటారు. శ్రమల్లో వచ్చినప్పుడు ఏడవాలని, శ్రమల్లో వచ్చినప్పుడు చావాలని వాళ్ళకి తెలుసు. శ్రమల్లో ఉన్నప్పుడు వాళ్ళు చావాలని ఏడవాలని వారికి తెలుసు. కానీ శ్రమల్లో వచ్చినప్పుడు నువ్వు ప్రార్థన చేసి పరిష్కారాలు తెచ్చుకున్నప్పుడు నిన్ను చూసి వాళ్ళు ఏం తెచ్చుకుంటారు? ఏడవటం పరిష్కారం కాదు, చావటం పరిష్కారం కాదు, యేసయ్యను నమ్మటమే పరిష్కారం అని తెలుసుకుంటారు. కాబట్టి నీ సాక్ష్యం ఇతరులకు ఏం తీసుకొచ్చింది? పరిష్కారాన్ని కూడా తీసుకొచ్చింది. దేవుని స్తోత్రం చెప్పండి. సంతోషమే కాదు పరిష్కారం, పరిష్కారమే కాదు భరోసా, ధైర్యం, ధైర్యం తీసుకొచ్చింది. ఏదొచ్చినా ఏమొచ్చినా దేవుడు బిడ్డలు ఉన్నారు, దేవుడు ఉన్నాడు సరిపోద్దనే ధైర్యం వచ్చింది వాళ్ళకి. నన్ను ఎవడు మోసుకెళ్ళినా మోసుకెళ్ళకపోయినా, నన్ను ఎవడు ఉంచినా ఉంచకపోయినా, నా ఏసయ్య ఉన్నాడు, నా ఏసయ్య బిడ్డలు ఉన్నారు. వాళ్ళ యొక్క మంచి సాక్ష్యం, వాళ్ళ యొక్క జీవితాన్ని బట్టి నేను ఆనందిస్తాను భవిష్యత్తులో అని భరోసా ధైర్యం వారు కలుగుద్ది. నీ మంచి సాక్ష్యం, నీ సంఘంలో నువ్వు కాపాడుకున్న సాక్ష్యాన్ని బట్టి అంతేకాదు మంచి భవిష్యత్తు వారికి కనబడుద్ది. చిగురించే ఆశలు వారికి పుడతాయి. ఆశ భవిష్యత్తుపై ఆశ పుడుతుంది. నాకు దేవుడు భవిష్యత్తు ఇవ్వబోతున్నాడు, ఈరోజు వచ్చిన ఈ సమస్యని బట్టి నేను ముగించిపోను, ఈరోజు ఈ సమస్య నా జీవితాన్ని నశింపజేయదు, నా సహోదరుడు బాగు చేసిన దేవుడు నన్ను బాగు చేస్తాడు, నా సహోదరుని బయట తీసుకొచ్చిన దేవుడు నన్ను బాగు బయట తీసుకొస్తాడు, నా సహోదరుడు అప్పులు తీర్చిన దేవుడు నా అప్పులు కూడా తీరుస్తాడు. ఇదే ఇతరులకు నువ్వు నేను ఇచ్చే భవిష్యత్ గొప్ప ఆశ. మంచి సాక్ష్యం నేను చేసుకోవద్ది, ఇన్నే కాదు చాలా చేసుకొస్తుంది. నేను నాకు సమయం లేక నేను కొన్ని విషయాలు మాత్రమే మీ మధ్య ప్రస్తావిస్తున్నాను. మంచి సాక్ష్యాలు ఎంతోమంది జీవితాల్లో ప్రభావితం చేస్తాయి, ఎంతోమంది జీవితాల్లో ప్రభావితం చేస్తాయి. ఇట్లాంటి మంచి సాక్ష్యాలు మనం సంపాదించుకుంటేనే ఆశీర్వాదమే. అర్థమైందా? దేవునికి స్తోత్రం చెప్పండి. చెడ్డ సాక్ష్యం వల్ల ఎంతమంది ఉపయోగపడుతున్నారు? సారం లేని ఉప్పు వల్ల ఎంతమంది ఉపయోగపడుతున్నారు? కొంచెం కింద మంచం కింద పెట్టిన వెలుగు లేని, వెలుగుతూ ఆరిపోతున్న ఆ యొక్క వెలుతురులో ఇవ్వలేని ఆ దీపం బట్టి ఎంతమంది ఆ దారి చూపబడుతున్నారు? బ్రతికితే వెలుగుగా అనేకులకు దారి చూపేటట్టుగా బ్రతికితే అది ఆశీర్వాదం, అది బహు సంతోషాన్ని తీసుకొస్తుంది. ఎంత గొప్ప విషయం చూడండి, బహు సంతోషాన్ని తీసుకొస్తుంది, బహు గొప్ప మంచి పరిష్కారాన్ని తీసుకొస్తుంది, అంతేకాదు భరోసాను తీసుకొస్తుంది, అంతేకాదు భవిష్యత్తుపై మంచి ఆశలు పుట్టిస్తుంది. మంచి సాక్ష్యం, ఒక మంచి సాక్ష్యం సంపాదించుకోవాలి కాపాడుకోవాలంటే చేయవలసిన 3 ముఖ్యమైన పనులు ఉన్నాయి. ఆ 3 ముఖ్యమైన పనులు బట్టి మన సాక్ష్యాన్ని మనం కాపాడుకోగలుగుతాం. ప్రాముఖ్యంగా 1 ఏంటంటే, నీ జీవితంలో ఒక సాక్ష్యం కాపాడుకోవాలంటే నిజంగా నీకు తెలియాల్సిన ఉండాల్సిన పని ఏంటంటే దృఢ నిశ్చయత.
ఇంగ్లీష్లో దాన్ని కమిట్మెంట్, స్ట్రాంగ్ కమిట్మెంట్ అని అంటారు. దీన్ని దేవుడితో నేను చేసుకున్న ఒడంబడిక అని చెప్పవచ్చు. నేను దేవుడితో మాటిచ్చాను పాపం చేయనని, నేను దేవుడికి మాటిచ్చాను లోకానికి పడనని, నేను దేవుడికి మాటిచ్చాను ఆత్మీయతలో ఎదుగుతానని, నేను దేవుడికి మాటిచ్చాను నీ సాక్షిగా ఈ శేష జీవితంలో బ్రతుకుతానని. ఇక చచ్చిన బ్రతికిన చంపేస్తానన్న, మనల్ని ఆకలితో మార్చేస్తానన్న, నేను చేసిన ఒడంబడికను, నేను వేసిన ఆ ఒట్టును, నేను వెళ్ళిన నిశ్చయించుకున్న నిశ్చయతను మార్చుకోనని అటు ప్రపంచానికి ఇటు సాతాను గడికి చెప్పే సామర్థ్యత మనం కలిగి ఉంటే సాక్ష్యాన్ని కాపాడుకోగలుగుతాం. దేవునికి స్తోత్రం. నిశ్చయత లేదండి చాలామందికి, అవకతవకలు. ఒకసారి అవునంటారు, ఒకసారి కాదంటారు. ఇలాంటి వాళ్ళకి ఎవడో ఉపయోగపడ్డు, ఎవరికి వీరు ఉపయోగపడ్డరు. మనం దేవుడి దగ్గర నిబంధన చేసుకున్నాం, ప్రభువా ఇంకెన్నడు పాపం చేయనని. ఇంకా ఆ మీద ఉండాలా? కష్టమో నష్టమో ఆకలి వస్తుంది, ఆకలికైనా సహించుకోవాలి. లేమొస్తుంది, లేమికైనా సహించుకోవాలి. దుఃఖం వస్తుంది, దుఃఖంకైనా సహించుకోవాలి. మంచిగా ఉన్నందుకు అందరూ తిడతారు, తిట్టించుకోవడానికైనా సహించుకోవాలి. కారణం నువ్వు దేవుడికి ఏం చేసావు? నిబంధన చేసుకున్నావు, నిశ్చయించుకున్నావు, దేవుడికి మాట ఇచ్చావు. అవునంటే అవును, కాదంటే కాదుగా నీ దృఢ నిశ్చయత చూసి ప్రభు నిన్ను ఆశీర్వదిస్తాడు. దృఢ నిశ్చయత వల్ల మన సాక్ష్యాన్ని కాపాడుకోగలుగుతాం. రెండోది ఏంటో తెలుసా? మన ఆత్మీయతకు, మన రక్షణకు విలువ ఇవ్వటం ద్వారా. ఏమివ్వటం ద్వారా? విలువ ఇవ్వటం ద్వారా మన సాక్ష్యాన్ని కాపాడుకోగలుగుతాం. ఒకటి దృఢ నిశ్చయతే కాదు, రెండోది ఏంటో తెలుసా? విలువ ఇవ్వాలి. దేనికి ఇవ్వాలి? మనం పొందుకున్న రక్షణకు. ఎంత విలువైంది ఈ రక్షణ? ఎఫెసీయులకు రాసిన పత్రికలో అపొస్తలుడైన పౌలు అంటాడు, చదవండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:27 ఇలా అంటాడు ఆయన, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి, అది కళంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమ గల సంఘం గాను ఆయన తన ఎదుట నిలబెట్టుకొనవలనని వాక్యంతో ఉదక స్నానం చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు ఏం చేస్తున్నాడు ఆయన? తన్ను తాను తన జీవితాన్ని మరణానికి, తన జీవితాన్ని భయంకరమైన సిలువకి, తన జీవితాన్ని కొడా దెబ్బలకి, తన జీవితానికి అవమానానికి, తన జీవితాన్ని తీసుకెళ్ళి ఒక అన్యజనుల చేతిలో పడేసి మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి, కానీ నా బిడ్డలకి విలువైన రక్షణ ఇవ్వాలని విలువగా చెడ రక్షణని. ఇప్పుడు నువ్వు నేను ఏం చేయాలి? దాన్ని విలువైన రక్షణగానే అడుగుతాడు. నీ విలువైన రక్షణ అమ్మేస్తావా ఈ చిన్నపాటి లోక కార్యానికే అని సాతాను గారు అడుగుతాడు. ఈ విలువైన కార్యాన్ని అమ్మేస్తావా ఈ లోక సంబంధమైన డబ్బుకే అని అడుగుతాడు. నీ విలువైన రక్షణ అమ్మేస్తావా ఈ లోక సంబంధమైన చిన్న ఆశకి, చిన్న దురాశకి అని అడుగుతాడు సాతాను. నువ్వేం చెప్పాలి వాడికి? నేను విలువిచ్చేది యేసయ్యకి, నేను విలువిచ్చేది ఆత్మీయతకి లేక రక్షణకి, ఈ లోకానికి కాదు. ఎండగడతావా నా శరీరాన్ని? ఎండగట్టు. మనుషు కుమారుడు రొట్టె వలన బతికేవాడు కాడు, వాడు ఆత్మ వల్ల, ఆత్మీయత వల్ల అని చెప్పేట్టుగా మనం నిశ్చయించుకోవాలి, లేకపోతే నిలబడాలి. మన ఆత్మీయతకి విలువిచ్చినప్పుడే మన రక్షణ, మన సాక్ష్యము స్థిరంగా నిలబడుతుంది. దేవునికి స్తోత్రం. అందుకే అంటున్నాను, మొట్టమొదటిగా దృఢ నిశ్చయితే కాదు, రెండోదిగా మన యొక్క రక్షణకు ఆత్మీయతకు ఏమివ్వాలి? అన్నిటికంటే ఉత్తమమైందని విలువ ఇవ్వాలి. దాన్ని అంగట్లో అమ్మకూడదు. మూడోదిగా ఏంటి చెప్పనా? మూడోదిగా నిర్మల మనస్సాక్షి కలిగి ఉండాలి. నిర్మల మనస్సాక్షి అంటే లోపల అంతర్భాగంలో ఏ మలినాన్ని పెట్టుకోకుండా లోపల ఎలాగున్నామో బయట అలాగే ఉండాలి. కానీ ఈరోజు చాలామంది వాత వేయబడ్డ మనస్తత్వాలతో జీవిస్తున్నారు. అంటే వీళ్ళు ఇంకెప్పుడు కూడా తప్పు చేయటం అనే వాత ఆ మనస్సాక్షి కలిగింది. ఆ సందర్భం వచ్చినప్పుడు అది వాళ్ళు తప్పుగా అనిపించదు. ఆ పని వచ్చినప్పుడు అది తప్పుగా చెప్పినా, అది తప్పని యేసుప్రభు వివరించినా అది ఎప్పుడు వాళ్ళ తప్పుగా ఒప్పుకోరు. ఇంకా ఆ మనసుకి ఏం పడిపోయింది? అక్కడ వాత పడిపోయింది. ఇంకా మచ్చలా ఉండిపోద్ది. ఎన్ని వాక్యాలు వచ్చినా, ఎన్ని వాక్యాలు విన్నా వాళ్ళు ఆ మనసులు మార్చుకోరు వీళ్ళు. అందుకే అలాంటి మనస్సాక్షి లేకుండా నిర్మల మనస్సాక్షి కలిగి ఉంటే ఖచ్చితంగా మన సాక్ష్యాన్ని జాగ్రత్తగా ఉంచుకోగలుగుతాం. దేవునికి స్తోత్రం. దృఢ నిశ్చయిత చెప్పండి, దృఢ నిశ్చయిత, ఆత్మీయతకు విలువ, నిర్మల మనస్సాక్షిని బట్టి ఏం కలిగి ఉండగలుగుతాం? మనము మంచి సాక్ష్యాన్ని కాపాడుకోగలుగుతాం. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆ జీవితాన్ని కలిగి ఉండాలి. ఈ చిన్న చిన్న వాటికి ఎందుకు మనం పాడైపోవాలి?
విశ్వాసమున కర్త అయిన యేసు వైపు చూచి మనం పరుగులు పెట్టే ఆ పందిపు రంగంలో ఓపిక కలిగి ప్రభు రక్షణ వైపు వెళ్ళాలి. ఇది మనం చేయాల్సిన సాక్ష్య జీవితం. అందుకే అంటున్నాడు, మీ సత్క్రియలను బట్టి లోకమందటా ప్రభువుని ఏం చేయాలో ఘనపరచాలి. లోకమంతా ఏం చేయాలి? దేవుణ్ణి, నిన్ను బట్టి వీడిలా ఉన్నాడు, నిన్ను బట్టి వీడిలా ఉన్నాడు కాబట్టి నేను కూడా నీలోకి వస్తానని. అన్యజనుల నోట నుండి ఇది రావాలంటే నువ్వు ఎంత ప్రభావికంగా ఉంటే, ఎంత ప్రభావితంగా ఉంటే ఈ పని జరుగుద్దో ఆలోచించండి. మెడక తిరగటి రాయి కట్టుకుని సముద్రంలో దూకుతావా? యేసు ప్రభు వారి కొరకు ఈ లోకంలో శ్రమలైన కష్టాలైన మంచి సాక్ష్యం సంపాదించుకుంటావా? నీ ఇష్టం. మంచి సాక్ష్యం కొరకు నిలబడి అనేకులను ప్రభావితం చేసి ప్రభువు సన్నిధికి వెళ్తావా? చెడ్డ సాక్ష్యం ఇచ్చేసి, చెడ్డ సాక్ష్యం ఉండి అందరినీ నాశనం చేసి నాశన కోపానికి వెళ్తావా? నీ చేతిలో ప్రభు రెండు పెట్టాడు. ప్రేమ నమ్మకమైన దేవ, పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన యేసయ్య, నీ వాక్యాన్ని మేము విని ఉన్నాం. నీ వాక్య సారం మాకు మనసుకు తాకింది. నిజమే, నీ వాక్యంలో ఉన్న ప్రతి మాట మా కొరకే మాట్లాడింది. మా సాక్షి జీవితాలు సరిలేక ఈరోజు మేము వ్యర్థంగా బ్రతుకుతున్నాం. ఎందుకు ప్రభువా నీ దగ్గరికి వస్తున్నామో తెలీదు, ఎందుకు బైబిల్ చదువుతున్నామో తెలీదు, ఎందుకు ఆరాధనలోకి వచ్చి పాలు పొందేసి ఇంటికి వెళ్తున్నామో కూడా తెలియదు. మా ప్రభావితం లేని ఈ పరిచర్య వల్ల, మా జీవితాల్లో ఈ యొక్క సాక్ష్యం లేని బ్రతుకు వల్ల ఎంతోమంది పడిపోతున్నారని, ఎంతోమంది నాశనం అయిపోతున్నారని మాకు తెలియట్లేదు. మా యొక్క ప్రవర్తన, మా నోటి మాట, మా మనస్తత్వం, మా నమ్మకాలు బట్టి ఎంతోమంది నీ నుండి దూరం అయిపోతున్నారని మా కంటికి కనబడలేదు. ఈరోజు మాకు అర్థమైంది, ఇక నుంచి నీ కొరకు మేము సాగుతాం, నీ కొరకు మేము ఎదుగుతాం, నీ కొరకు మేము నిలబడతామని. ఎంతమంది ఈ వంశులను బట్టి సాక్ష్యంగా ఉంటానని మాట ఇచ్చారో వారిని ఆత్మ ద్వారా నడిపించుకోమని ప్రార్థన చేస్తున్నాం. ఈ లోకంలో ఉన్న మాయ నుండి వారిని విడిపించండి, ఈ లోకంలో మత్తు నుండి వారిని విడిపించండి, ఈ లోకంలో ఉన్న వాతవేయబడ్డ జీవితాల నుండి విడిపించమని ప్రార్థన చేస్తున్నాం. నాయన, ఇక నుంచి వారు ఎన్నడూ వారి ఈ లోక సంబంధమైన బిడ్డలుగా కాకుండా నీ బిడ్డలుగా, నీ సొత్తుగా సాగుటకు కృప దయచేయండి. ఇదిగో ప్రభువా, ఈ బిడ్డల ఆత్మలు నీ చేతిలో పెడుతున్నారు. వీరి సాక్ష్యాల వల్ల అనేకులకు సారం ఉండటకు కృప దయచేయండి. వీరి యొక్క వెలుగు జీవితం వల్ల అనేకులకు దారి చూపునకు కృప దయచేయండి. నాయన, ఇదిగో ప్రభువా, ఇక్కడ ఉన్న ఆత్మలన్నీ నీ చేతులుగా అప్పగిస్తూ సమస్త ఘనత మహిమా ప్రభావం చెల్లించుకోమని, నీ రాకడి ఆలస్యమైతే మరొకసారి నిశ్చిత్తమై మేము ఇలా కూడుకుని నీ మాటలు స్మరించుకుని కృప దయచేయమని యేసుక్రీస్తు నామములు అడుగుచు ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. ఈ సందేశాన్ని మరలా వినాలనుకుంటున్నారా? అయితే యూట్యూబ్లో BIBLEVADDAKU బైబిల్ వద్దకు అని టైప్ చేసి ఈ సందేశాన్ని మరలా వినండి. మరిన్ని ఆత్మీయ సందేశాల కొరకు ప్రక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని, బెల్ బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. ఆధ్యాత్మిక 0 అవర్ అడ్రస్, బ్రదర్ జి రాజశేఖర్, ఎస్ చిక్కాల, పాలకొల్లు మండల్, వెస్ట్ గోదావరి డిస్టిక్, ఆంధ్రప్రదేశ్. మా ఫోన్ నెంబర్లు 888-691-3000, మరి ఒక ఫోన్ నెంబర్ 888-691-4000.